మరణిస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించి పెట్టుకున్నానన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తన్ను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని 71 సంవత్సరాల గోసాబా నియోజకవర్గ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ 3 ఏళ్ల క్రితం కోల్కతాలో పేరుగాంచిన శిల్పితో 2 విగ్రహాలను తయారు చేయించుకున్నాడట. ఫైబర్ గ్లాస్తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లోనే భద్రంగా దాచుకున్నానని చెబుతున్నారు జయంత్ నాస్కర్. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతం. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆయన విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు. గతంలో 4 హంతకులు అలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబడ్డారు. వారిని విచారించగా నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ త్రిపతి చెప్పారు. దీంతో నాకు వై కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురి కావచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను పరిచివద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించాయని ఎమ్మెల్యే నాస్కర్ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారందరూ ఇంతకుముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం కొసమెరుపు.